అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్స్ అయితే మనం మన సొంతంగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అని ఉంది కదా, ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అన్నా ఎస్ఎస్సిది లేకపోతే రోల్ నెంబర్ అన్నా ఎంటర్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ రెండు ఎంటర్ చేసిన తర్వాత గెట్ హాల్ టికెట్ అని దీని మీద అయితే క్లిక్ చేస్తే సరిపోతుంది. సో దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, మీరు అక్కడ నుంచి అయితే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా బ్రిడ్జ్ కోర్స్ హాల్ టికెట్ ఫర్ ఐపీఈ మే 2022, మీరు ఇక్కడ ఎస్ఎస్సి ఎగ్జామ్ నెంబర్ లేకపోతే రోల్ నెంబర్ ఎంటర్ చేయాల్సింది ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్, దాని మీద అయితే ట్యాప్ చేయాల్సింది ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ డేట్ మంత్ ఇయర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ హాల్ టికెట్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయాల్సింది ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు దగ్గరలో నెట్ షాప్ కానీ లేకపోతే మీసేవ జిరాక్స్ షాప్ ఎక్కడనైనా మీకు దగ్గరలో ఉంటే వాళ్ళకి అయితే వాట్సాప్ లేకపోతే మెయిల్లో పంపించి మీ హాల్ టికెట్ అయితే మీరు తీసుకోవచ్చు. లేకపోతే మీరు డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి మీరు కాలేజ్లో కూడా హాల్ టికెట్ అయితే తీసుకోవచ్చు అన్నట్టు. సో ఇంతకుముందు చూశారు కదా ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో, సేమ్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ కూడా అంతే. ఇంటర్ మీరు రూల్ నెంబర్ లేకపోతే ప్రీవియస్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, మీ దగ్గర ప్రీవియస్ ఇయర్ది హాల్ టికెట్ నెంబర్ ఉంటే ఆ నెంబర్ దీని మీద అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ డేట్, మంత్, ఇయర్ ఎండ్ ఇవి రెండు ఫుల్గా ఫిలప్ చేసిన తర్వాత గెట్ హాల్ టికెట్ మీద క్లిక్ చేస్తే మీరు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీ తమ్ముళ్ళకి మీ చెల్లెళ్ళకి అందరికీ అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. లింక్స్ అనే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాళ్ళ యొక్క హాల్ టికెట్స్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు. ప్లీజ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇంటర్ మీ ఫ్రెండ్స్, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఇంటర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ.